ఏమిటే తడుగుతున్నావు? అమ్మో కృష్ణ కృష్ణ, ఏమిటి ఘోరం? ఏమిటిది మిడ్ నైట్ అంకాలమ్మ సవాళ్ళగా? నీకోసమే ఈ గొడవంతా. నేను నల్లరి చేద్దామని వచ్చాను, నీ గ్లామర్ కి ఐసైపోయాను. నువ్వు లేకపోతే నేను బతకలేక ఈ స్టేజ్ కొచ్చాను. మరి మొలతాడవర్తం ఏంటి? నచ్చిన మగాడి మొలతాడి తీసి చేతి కట్టుకుంటే ఆ మగాడితో కాపురం చేయొచ్చని బామ్మ చెప్పింది. మరి అదే, మరి కాపురం చేయటానికి కట్టుకోవాల్సింది మొలతాడు కాదు, పసుపుతాడు. అయితే ఇంకే కట్టేసుకో, నన్ను చుట్టేసుకోవయ్యా. బంగారు బొడ్డుకు భామ సుడీడి, బంగారు లడ్డుకు బుగ్గ సుడి నా జోడి, మొలకరిగా మొలకెత్తు సోకులను నేతోడి, అణికిడిగా తగిలేటి ముద్దులకు నేనోడి, తాంబూలం తడే తడి హంగామాడి సందట్ట ఒడ్డుకు భామ సుడి రీ మొలకెత్తు సోకులను నేతోడి.
అబ్బా ఇప్పుడే కదయ్య వచ్చాను. అయితే అయిందిలే అబ్బా రావే. ఇక కలిద్దామా? పోసుబామ్మ ఎంత బిల్డప్ ఇచ్చావే, మాటి మాటికి రావే రావే అంటుంటే తాతేదో ఇరకదీస్తున్నాడు పొడి చేస్తున్నాడు అనుకున్నా, ఇలా పడకేశాడండి. నాకు షుగర్ వ్యాధమ్మా, కాళ్ళు ఒత్తితే తప్ప కళ్ళు మూతలు పడవు. పెళ్ళైన దగ్గర నుంచి ఇదే వరుస రావే రావే అన్నం తప్ప ఈయనేమి ఇరగదీయలేదమ్మా. ఒరే నల్లోడా, ఈ సినిమా ఎన్నిసార్లు చూసుంటానరా? నాకు తెలిసి ఒక 500 మార్లు చూసుంటాను. ఇంకో 100 సార్లు చూస్తే మాత్రం బోర్ పడతా. ఎందుకు? అరే ఏంటి ఓడి యాక్షన్? ఏమి యాక్షన్ రా? రాత్రికి బిట్లు, ఆ బిట్లు షో ఉంది, ఫస్ట్ హాఫ్ ఒకటి సెకండ్ హాఫ్ ఒకటి. ఇక చూసుకోండి బిట్ల. నాకైతే ఐసు నీళ్ళలో తలకాయ ముంచేసి గుండు గీకించుకున్నంత సమ్మగా ఉంటుంది. నాకైతే చాకిరేవులో కాళ్ళెట్టిన సమ్మగా. అది మలయాళం బిట్ల, ఇంగ్లీష్ బిట్ల. మలయాళం బిట్లు ఉన్నాయి, ఇంగ్లీష్ బిట్లు ఉన్నాయి. మనోళ్ళందరికి చెప్పండి హౌస్ఫుల్ అయిపోవాలి. 100 టికెట్లు బ్లాక్ లో నేనే అమ్మేస్తానండి. 200 అమ్మేస్తానండి. ఇక చూసుకోండి లవకుశ సినిమా చూపిస్తానని చెప్పి బూతు బొమ్మలు చూపిస్తావా? రేపు చెబుతాను నీ పని. ఎన్నాళ్ళుగా జరుగుతుంది ఇది? చాలా రోజులుగా, 2 నెలలకోసారి వేస్తుంటారట. లవకుశ సినిమాని చూద్దామని వెళ్ళాను, కర్మకాలి నాకంత పడింది ఈ బూతు సినిమా. శివ శివ. సుందరమూర్తి, నీ భార్య కూతురు ఆ సినిమాకి వెళ్తే ఏం చేస్తావు? భలేవాళ్ళు బావగారు, మన ఫ్యామిలీస్ వెళ్ళినప్పుడు ఎందుకు వేస్తుంటాను బూత్ బిట్లు, అలాగా జనం వెళ్ళినప్పుడే వేసేస్తుంటాను. నువ్వు అలా పిలిస్తే నా పరువు పోతుంది, నువ్వు బంధుత్వాలు గుర్తు చేస్తే వంశ ప్రతిష్ట మంట కలిసిపోతుంది. నీ పెళ్ళాం బిడ్డలకు ఒక న్యాయం, బయట వాళ్ళకు ఒక న్యాయమా? ఈ రోజు నుంచి సినిమా హాల్ మూసేయి, తాళం చేతులు తీసుకొచ్చి నాకు అప్పగించు. కాదని సినిమా హాల్ గేట్ తెరిచావో, ఈ ఇంటి గేట్ నీకు శాశ్వతంగా మూసుకుంటుంది. రోజుకు 2,000 చొప్పున నెలకు 60,000 ఆదాయం వచ్చే సినిమా హాల్ మూయించేయడం ధర్మం కాదు. ఇంటి విషయాలైతే చెప్పు. ఆయన తీర్పుల జోలికి వెళితే రాజ్యాంగేతర శక్తి అని మొహం వాచేటట్లు తిడతారు. అమ్మా స్వాతి, నాన్నకు నువ్వంటే చాలా ఇష్టం కదా, నువ్వన్నా చెప్పు తల్లి. ఆ ఇష్టం పోగొట్టుకోవడం నాకు ఇష్టం లేదు. వంశీ. ఏంటి రికమెండేషన్? రికమెండేషన్ చేయడానికి ఇదే రాజకీయ వంశం కాదు కదమ్మా, అదేదో నువ్వే డైరెక్ట్ గా ట్రై చేయడం మంచిది. మరిది గారు, అదే ఆ సినిమా హాలు పాడి ఆవు లాంటిది, దాన్ని మూసేస్తే. పాడి ఆవును రోజు పాలు పిండుకోవాలి గాని ఒకేసారి కోసుకు తినకూడదు. వదనగా గౌరవం మిగుల్చుకోవాలంటే 2వ ప్రశ్న వేయకుండా వెళ్ళటం మంచిది. ఎరా గోవింద్ అయ్యా, కత్తిరి కొత్తదేనా? కొత్తదేనండి, ఇయ్యాలే కొన్నాను. ఇయ్యాలో కొన్నావు? సరేరా, ఇంతకుముందు దీంతో ఎవరికి కత్తిరించలేదుగా. ఇప్పుడే బోణి చేశానండి. ఎవరికి? అదేనండి మన ఎంపీ గారికి. చిచ్చి, వాడికి కత్తిరించిన కత్తిరితో నాకు కత్తిరిస్తావా? మీరు చాలా అదృష్టవంతులండి, ఎంపీ గారికి కటింగ్ చేసిన కత్తిరి వాడుతున్నాను. మీకు చాలా లక్ ఉందండి. ఉండబట్టే ఎంపీ పదవి ఉష్కాకైంది. అయ్యా మాజీ ఎంపీ గారు, ఏడు చెప్పండి మరి, నా దగ్గర ఉన్నది ఒకే ఒక కత్తిరా, ఏమంటే ఎత్తాను లేదంటే. సుబ్బారెడ్డి గారు నమస్కారం. అయ్యగారిక, మీతో చాలా ఇంపార్టెంట్ పని మీద వచ్చాను. చే, నిజం? నాకు తెలుసులేవయ్యా, నీ బావ నిన్ను చంప మీద కొడితే నువ్వు నాతో చెయ్యి కలిపి ఆయన జీవితం మీద దెబ్బ కొట్టడానికి వచ్చావు, అవునా? సుబ్బారెడ్డి గారు, సుబ్బారెడ్డి గారు. ఏంట్రా ఈ టైంలో వచ్చావు? రై, వాడు ఒక పాత చొక్క ఇచ్చి పంపించండి. పాత గొడ్డలు తీసుకెళ్ళడానికి రాలేదు. మరి మిమ్మల్ని తీసుకెళ్ళడానికి వచ్చాను. ఎంపీ గారు పిలుస్తున్నారు. ఎవరు పిలుస్తున్నారు? ఎంపీ గారు. ఎవర్రా ఎంపీ గారా? చేయండి. రే, నువ్వు కటింగ్ చేయి. ఈ కత్తిరా సీటింగ్ ఎంపీలకి లేండి, మాజీలకు కాదు. బయలుదేరదాం మరి, ఎంపీ గారు పిలుస్తున్నారు. ఎంపీ గారు పిలుస్తున్నారని చాకరేవ దగ్గర తీసుకొచ్చావేంట్రా? బాగా చూడండి సార్, మా బావగారు కనపడతారు. చదివినోడు కన్నా ఓరన్న మడేలోడు మిన్న. ఓర్ నీ పిఠాపురం, నీ జాతకం మారిపోయిందిరా. ఇంతకు ముందు నీ పక్కన